హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బడ్డీ వరల్డ్. ఇవాళ చుడిదార్ పైజామా ఎలా కుట్టాలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను పైజామా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. సో దీన్ని చూపించినట్టు పైజామా కొనాలి రెండు, అటు ఇటు ఫస్ట్ కుట్టుకోవాలి. మళ్ళా ఇంకొక దాన్ని కూడా సగరిగ్గా జాయిన్ చేసుకొని దాన్ని కూడా కుట్టుకోవాలి. కరెక్ట్గా పట్టుకొని బాగా కుట్టి లాస్ట్కి ఎడ్జ్ని లాక్ చేసుకోవాలి. సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఇది నడుము పట్టి. సో నేను క్లాత్ సరిపోలేదని క్లాత్ పట్టి తీసుకున్నాను. సో వీటిని ఫస్ట్ జాయిన్ చేసుకుందాం. సో అటు లాస్ట్ క్రాస్కి ఇటు సైడ్ దాన్ని పెట్టుకొని ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి. సో నేను అన్నీ సెట్ చేసుకుంటున్నాను ఫస్ట్. సో సెట్ చేసుకొని ఇప్పుడు కుడదాం దీన్ని. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ లాక్ చేసుకొని దెన్ కుట్టు స్టార్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా పట్టుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సో మళ్ళీ ఇక్కడ ఇంకొక పీస్ జాయిన్ చేయాలి. నా క్లాత్ సరిపోలేదు అందుకని నేను ఇలా తీసుకోవాల్సి వచ్చింది. సో ఇది కూడా చాలా ఈజీ మెథడ్. ఎప్పుడైనా క్లాత్ సరిగ్గా లేనప్పుడు ఇలా తీసుకోవచ్చు. దాన్ని కూడా టూ పీసెస్ని జాయిన్ చేసేయాలి ఒక పీస్కి. ఇది జాయిన్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి ఆ కుట్టుని కరెక్ట్గా ఒకసారి గోరుతోటి ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకుంటే ఏంటంటే అది క్లియర్గా నీట్గా అయిపోతుంది, కుట్టు కరెక్ట్గా కూర్చుంటుంది. ఇప్పుడు దీని మీద మళ్ళీ మనము డబల్ స్టిచ్ వేసుకుంటాము. ఇలా వేసుకుంటే గట్టిగా ఉంటుంది. సో దీని మీద డబల్ స్టిచ్ వేసుకుందాం. చూసారు కదా పీస్ ఎలా జాయిన్ అయ్యిందో. ఒక పీస్కి టూ పీసెస్ జాయిన్ చేసుకోవాలి. ఇలా చేసుకొని దాన్ని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ఇది కట్టింగ్ మీకు ఇంకొకసారి చేసి చూపిస్తాను. దీని కట్టింగ్ ఎలా ఉంటుందో నేను ఇంకొక వీడియో చేసి వేస్తాను. అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ సరిపోతుంది నా పైజామా దానికి నడుము పట్టి. సో దీన్ని ఇప్పుడు ఫస్ట్ 7.5 అయితే సరిపోతుందండి నడుముకి. సో నేను 7.5 కొలత తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాము. సో ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ తీసేయాలి. ఇప్పుడు వీటిని మళ్ళీ జాయిన్ చేసి అక్కడ కొనాలు కుట్టుకోవాలి. సో ఫస్ట్ కొంచెం నేను లాక్ చేసి కొంచెం కుడుతున్నాను. ఎందుకంటే అక్కడ నాడా పట్టి నాడాకి చేసుకునేటప్పుడు ఓపెన్ కనిపించదు. సో ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసేయాలి. కుడితే అక్కడ నాడా వస్తుందండి, అందులో నాడా వేసుకోవచ్చు. సో అయిపోయింది. నెక్స్ట్ దాని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు అది జాయిన్ చేసేసుకోవాలి. రెండు కరెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు దాన్ని రెండింటిని కలిపి జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకుంటే మన నడుము పట్టి రెడీ అయిపోతుంది. డబల్ కుట్టు వేసుకుంటే గట్టిగా ఉంటుంది. సో అందుకే డబల్ కుట్టు వేసుకుంటాం. అయిపోయింది. చూసారుగా ఇప్పుడు ఫస్ట్ కుట్టి పెట్టుకున్నాం కదా మనము రెండు కలిపి. దాన్ని కరెక్ట్గా సరిగ్గా పెట్టుకొని ఇప్పుడు రెడీ చేసిన నడుము పట్టిని కూడా పెట్టుకొని అక్కడ ఒక కచ్చికా కుట్టుకొని కట్ చేసుకొని అది కరెక్ట్గా దాని మీద వచ్చేటట్టు పెట్టుకోవాలి. దాన్ని పెట్టి దాన్ని కూడా ఇప్పుడు దానికి అటాచ్ చేసేసేయాలి. ఇలా అటాచ్ చేసుకొని కొనాలకి మళ్ళీ మనం లాస్ట్ కూడా ఇక్కడ ఇలా పెట్టుకుంటే ఎంత క్లాత్ ఎక్స్ట్రా ఉందో దాన్ని మనము ఇప్పుడు ముంగట ఫ్లీట్స్ పెట్టుకోవాలి. ఇలా సో మనకు తెలుస్తుంది ఎంత క్లాత్ ఉంటుంది అని చెప్పి తెలియనికి అక్కడ మనము పిన్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా ఫ్లీట్స్ పెట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి కరెక్ట్గా దాన్ని జాయిన్ అయ్యేవరకు. ఇలా జాయిన్ చేసుకోవాలి ఫ్లీట్స్ పెట్టుకుంటూ. ఎక్స్ట్రా క్లాత్ అంతా ఫ్లీట్స్ లాగా పెట్టుకుంటే ముంగట ఫ్లీట్స్ వస్తాయి పైజామాకి. సో ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి.
కరెక్ట్గా మధ్యలోకి వచ్చేదాకా మనం కరెక్ట్గా ఇందాక పెట్టుకున్నాం కదా అది అక్కడ వచ్చేదాకా దాన్ని కరెక్ట్గా కుట్టేయాలి అక్కడ వరకు. అక్కడ డబల్ స్టిచ్ చేసుకొని అక్కడ ఆగి మళ్ళా టేప్ తోటి ముందు దానికి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అక్కడి నుంచి అక్కడికి ప్లీట్స్ ఎలా ఎంత ఉన్నాయో చెక్ చేసుకోవాలి. చెక్ చేశాను, టేప్తో చెక్ చేసుకుంటే 5.5 ఉంది. సేమ్ ఇటు సైడ్ కూడా 5.5 పెట్టుకోవాలి. అప్పుడు మనకి ప్లీట్స్ కరెక్ట్గా వస్తాయి. ఇవి అటు సైడ్ ఇటు ముందుకు వచ్చాయి, ఇవి అటు వెనక్కి రావాలి. అప్పుడు మనం వేసుకున్నప్పుడు ప్లీట్స్ కరెక్ట్గా ఉంటాయి, ఒకటే సెట్గా ఉంటుంది సమానంగా. సో ఇప్పుడు మళ్ళీ ప్లీట్స్ పెడుతున్నాను. ఇక్కడ కూడా ప్లీట్స్ పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్. అంత దాన్ని ప్లీట్స్ పెట్టుకొని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. ఇప్పుడు మనం కరెక్ట్గా దాన్ని సెట్ చేసుకొని అది అలా పైకి వచ్చేలాగా కుట్టుని చూసుకొని ఇప్పుడు దాని మీద మళ్ళీ డబల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా చూసారా ప్లీట్స్ వచ్చాయి. ఇలా డబల్ స్టిచ్ చేసుకోవాలి, మొత్తం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుంటే గట్టిగా ఉంటుంది పైజామా. అయిపోయింది, చాలా సింపుల్. ఇది కాళ్ళకి అండి, నా కాళ్ళ పట్టీలకి నేను 1.5 ఇంచ్ పట్టీలు క్లాత్ తోటే తీసుకున్నాను. ఆ క్లాత్ పట్టీలే తీసుకొని దీనికి సీదా వైపు పెట్టుకొని ఫస్ట్ సీదా వైపు కుట్టుకోవాలి. కావాలంటే బక్రం పెట్టుకోవచ్చు, కానీ నేను క్లాతే తీసుకుంటున్నాను. సో ఇలా సీదా వైపు పెట్టి ఇంకొక దాన్ని ఇంకొక కాళ్ళకి కూడా పెట్టి కుట్టుకోవాలి. డబల్ స్టిచ్ చేసుకొని లాక్ చేసుకొని కుట్టుకుంటే కుట్లు వెళ్ళిపోవు. ఇప్పుడు ఇది కుట్టాక దీని వెనక్కి సైడ్ తిప్పి ఒక ఫోల్డ్, మళ్ళీ దాన్ని కరెక్ట్గా సమానంగా పెట్టుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు కాళ్ళ పట్టీలా కాళ్ళకి పట్టి ఎలాగా అవుతుంది, స్టిఫ్గా ఉంటుంది పైజామా వేసుకున్నప్పుడు. సో ఇలా దీన్ని ఫస్ట్ ఇలా జాయిన్ చేసేసుకోవాలి, అది వెళ్ళిపోకుండా. ఇంకొక కాళ్ళకి కూడా అలానే చేసుకోవాలి. ఇంకొక దాన్ని కూడా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాన్ని 2 ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఇలా అయ్యాక దాని మీద ఒక 3-4 కుట్లు వేసుకోవాలి స్ట్రెయిట్గా. నేను ఫస్ట్ చివరిలో వేస్తున్నాను, చివరిలో ఇలా వేసుకోవాలి. మళ్ళీ మధ్యలో వేసుకోవాలి ఇలా ఇలా అన్నీ వేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటాయి. చూడండి, ఒక 4 కుట్లు ఇలా వేసుకుంటే అది పట్టి స్టిఫ్గా ఉంటుంది బక్రం వేయకపోయిన. ఇప్పుడు 6 ఇంచెస్ ఉందండి బాటమ్ రౌండ్. సో బాటమ్కి 6 ఇంచెస్ తీసుకొని మార్క్ పెట్టుకొని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి, జాయిన్ చేసుకోవాలి పైజామాని. సో ఇలా జాయిన్ చేస్తూ వెళ్ళాలి, సెట్ చేసుకుంటూ జాయిన్ చేయాలి. మధ్యలోకి వచ్చాక ఇక్కడ డబల్ స్టిచ్ చేసుకోవాలి, వేసుకుంటే గట్టిగా ఉంటుంది. సో మళ్ళీ మనం కరెక్ట్గా దాన్ని సెట్ చేసుకొని ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. అయిపోయింది. లాస్ట్లో మళ్ళీ మనము డబల్ లాక్ చేసుకొని తీసేయాలి. అంతే అండి, పైజామా రెడీ అయిపోయింది. చూడండి ఇలా ఇలా ప్లీట్స్ కరెక్ట్గా ఉంటాయి మనం పెట్టుకున్నప్పుడు. సో మన పైజామా రెడీ. మీకు ఏమైనా ఇందులో డౌట్స్ ఉంటే నా కమెంట్స్లో అడగవచ్చు. ఇది అండి పైజామా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ గంటని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.